आप देख रहे हैं ARTV चैनल। कुकटपल्ली रुकने असेंबली एम कृष्णा राव ने आज बालनगर डिवीजन के इंदिरा नगर बस्ती में 1,30,00,000 रुपए की लागत से शुरू करदा सीसी रोड और दिगर तरक्याती कामों का अफ्तता अंजाम दिया। मुकामी लोगों ने MLA का आतिशबाजी और फूल बरसाते हुए इनका इस्तकबाल किया। इस मौके पर इंदिरा नगर वेलफेयर एसोसिएशन बस्ती के वेंकट रेड्डी, राजू, सागर, नागेश, बालनगर डिवीजन जनरल सेक्रेटरी मोहम्मद उमर शरीफ, माइनॉरिटी सदर मोहम्मद सूफी, मोहम्मद वाहिद के अलावा TRS पार्टी के कारकुनान भी मौजूद थे। मुकामी लोगों ने वक्फे से MLA की गुलपोशी और शालपोशी करते देखे गए। इस इफ्तिताही तकरीब में खवातीन की कसीर तादाद मौजूद थी। అంటే గతంలో మనన్నని పక్కన వేరే దగ్గర ఇమ్మడి నాయకుడు మన ముందుకు వచ్చాడు జనస్వాగతంతో స్వాగతం పలికితే NTR నగర అధ్యక్షులు ముఖ్యంగా మా DC రవికుమార్ గారికి వెంకటేశ్వర అదేవిధంగా మీరు ఎలక్ట్రికల్ ఫోర్స్ అడి గారు అది కూడా ఇష్టమైన తయారు చేసి నా పేరు రాజసాగర్ అన్న, బాలనగర్ డివిజన్ వార్డ్ కమిటీ మెంబర్. అదేవిధంగా ఇంద్రనగర్ హెల్పర్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కూడా నా ఒక పోస్టు ఉంది. ఈరోజు ఇక్కడ రోడ్డు ఇనాగ్రేషన్ జరిగింది MLA గారి చేతుల మీదుగా. 120 డివిజన్ బాలనగర్ డివిజన్లో 1,30,00,000 బడ్జెటు, డ్రైనేజు అండ్ నల్ల ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన జరిగినాయి. దీంట్లో భాగంగా బాలనగర్ డివిజన్ మన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక MLA మాధవరం కృష్ణారావు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. మేమందరం కూడా సంతోషపూర్వకంగా ఉన్నాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా కూడా మేము అనేక బాధలు పడ్డాం. ఈరోజు ఒకటొకటి మా MLA గారు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఇక్కడ 1,100 గుడిసెలన్న, 11×22 అంటే దాదాపు 2,000 మంది జనాభాతోటి కూడా ఈరోజు ఒక మీటింగు సక్సెస్ అయింది అనేది మేము అనుకుంటున్నాం. ఈరోజు మహిళలు ఇక్కడ మహిళలకి ఏంటంటే అన్న, నిజంగా చెప్పాలంటే డ్రైనేజు బాత్రూమ్ సమస్యలు ఉండింటే బాత్రూమ్లు కానీ వాటర్ కానీ ఈ సమస్యలు మొత్తం తీరిపోవడం వల్ల వాళ్ళు ఫుల్ ఆనందంతో అన్నగారికి ఫుల్ స్వాగతం, మహిళలు బోనాలతో స్వాగతం పలకడం జరిగింది. మేము కూడా అన్న ఒక పార్టీలు వేరేగా ఉన్నా కూడా మా ఒక ఇంద్రనగర్లో పార్టీలకు అతీతంగా మా ఒక బస్తీని డెవలప్మెంట్ చేసుకున్నామనే ఉద్దేశంతో మా అధ్యక్షులు గో వెంకరెడ్డి గారు, అదేవిధంగా పార్టీలో వేరే ఉన్నా కూడా అందరు కూడా సహకరించారన్న, అందరు కూడా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా దగ్గుపాటి వెంకటేష్ గారు కానీ, మధుగౌడ్ గారు కానీ, మల్లేష్ గారు కానీ, అందరూ పేరున్న వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. మేము మటకము గతంలో కానీ ఇప్పుడు కానీ MLA గారికి అయితే మేము రుణపడి ఉంటామన్నా, ఎందుకంటే మా ఒక్క సమస్యలు. ఆప్ దేఖ్ రహే హై ఏ ఆర్